ప్రస్తుతం ఇది వానాకాలం. మనకి వర్షాలు ఒకప్పుడు తక్కువగాను ఒకప్పుడు ఎక్కువగాను ఒకప్పుడు అతి భారీగాను కురవడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వాతావరణం మారుతున్న కొద్దీ కూడా మనకు దానితో పాటు సమస్యలు కూడా మారుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరాన్ని మనం చూసుకున్నట్లయితే మనకు గత కొద్ది నెలల నుంచి కూడా కరోనా వైరస్ అనేటువంటి ఒక మహమ్మారి మన ప్రజలను పీడించడం, అది ప్రపంచ వ్యాప్తంగా ఒక సమస్యగా ఉండడం గమనించాం. ఇదే పరిస్థితుల్లో కొనసాగుతుండగానే మనకు ఋతువులు మారిపోతూ వర్షాకాలం మొదలవడం, మరి వర్షాల వల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా మనకి ప్రారంభమవటం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వానాకాలపు సమస్యలను ఎదుర్కోవడానికి ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు, ఈ విషయాలు మనకి వివరంగా తెలియచేసి అవగాహన కల్పించడానికి గాను మనతో పాటుగా స్టూడియోస్ లో ఉన్నారు డాక్టర్ రాంబాబు గారు. వారు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో చీఫ్ ఎంటమాలజిస్ట్ గా ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాంబాబు గారు. సరే, ఈ వానాకాలపు పరిస్థితులు మనకి ఎలా ప్రారంభమయ్యాయి? ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ కరోనా మహమ్మారి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎలా ఉంది సార్? మార్చి చివరిలో ప్రారంభమైంది కరోనా. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే మాత్రం కరోనా ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గింది మేడం, వైరస్ ఎఫెక్ట్. సో మొట్టమొదట మనకు వచ్చినప్పుడు మనకి అప్పుడు మాస్క్ పెట్టుకోవడం, క్వారంటైన్, ఇవన్నీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజ్ చేసినప్పుడు బాగా విరివిగా ఉండి మొదట్లో అసలు పర్టికులర్ పిక్చర్ అనేది తెలిసేది కాదు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత కూడా ప్రజలందరికి కూడా ఒక విధమైనటువంటి ఒక డిసిప్లిన్ అనేటువంటిది గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా క్రియేట్ చేసింది అనమాట. వాళ్ళకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర కేసెస్ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో మొట్టమొదట దాన్ని కంటైన్మెంట్ జోన్ గా డిక్లేర్ చేసేసి వాళ్ళని బయటికి రానియకుండా మన తరఫునే అక్కడ ఒక టెంట్ వేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, ఎంటమాలజీ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే ఆ మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున ఏఎన్ఎంస్ వాళ్ళంతా సర్వే చేసేయటం, తర్వాత ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఈ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయటం ఇవన్నీ చేసేవాళ్ళు. తర్వాత ప్రైమరీ కాంట్రాక్ట్స్, సెకండరీ కాంట్రాక్ట్స్ ఇవన్నీ చేశారు. సో అట్లా అప్పుడు మనకి వీళ్ళన్నీ రకరకాల ప్రతి చోట కూడా ఒక సెంటర్ పెట్టేవాళ్ళు, దీని గురించి వైడ్ పబ్లిసిటీ అనేటువంటిది కూడా ఇవ్వటం జరిగింది. అట్లా ఒక నెల రెండు నెలలు అయ్యేటప్పటికల్లా అవేర్నెస్ బాగా వచ్చి వాళ్లే మేము ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలనేటువంటి అన్ని కూడా వాళ్ళు అడగటం జరిగింది. సో ఆల్ క్వారంటైన్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ టెస్టింగ్ సెంటర్స్ అన్ని కూడా పెట్టారు మనకి, అన్నిలో ఎక్కువ పెట్టారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ప్రతి చోట కూడా టెస్టింగ్స్ పెట్టారనమాట. ఇప్పుడు ఇదివరకు ఏమో హాస్పిటల్ అడ్మిషన్ ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఎక్కువగా వైరస్ సివియారిటీ తగ్గటం వల్ల హోమ్ క్వారంటైన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దానికి డాక్టర్స్ అడ్వైజ్ ఇవ్వటం, దాని ప్రకారం మెడిసిన్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో అప్పుడు జిహెచ్ఎంసీ తరఫున మేమేం చేసేవాళ్ళం అంటే వాళ్ళకి అన్ని వసతులు సమకూరుస్తూ కావాల్సిన ఇస్తూ కూడా ఈ మేము సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే అనేటువంటిది శానిటైజేషన్ చేసాము. అప్పుడు ఒక్కొక్క కంటైన్మెంట్ జోన్ లో రోజుకి ట్వైస్ కూడా చేసేవాళ్ళం. అట్లా అడ్మిట్ అయినటువంటి ప్రతి హాస్పిటల్ చుట్టూ కూడా ప్రైమరీ కాంట్రాక్ట్స్ అడ్మిట్ అయినా, సెకండరీ అయినా, టెర్షరీ అయినా ప్రతి చోట కూడా ఈ సోడియం హైడ్రోక్లోరైడ్ శానిటైజేషన్ అనేటువంటి ఇచ్చాం. ఈ మధ్య కాలంలో దీని మీద పూర్తి అవగాహన వచ్చి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా పెరిగినాయి. సో దానివల్ల ఏంటంటే అందరికీ కూడా సివియారిటీ తగ్గి ఎవరికి వాళ్ళు దీని గురించి పూర్తి అవగాహనకు వచ్చారు. ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి, ఏంటి ఎట్లా ఉండాలి రాగానే ఆ ఫియర్నెస్ అనేటువంటి తగ్గింది బాగా పూర్తిగా. కాబట్టి వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉండి ఇప్పుడు తగ్గించేసుకున్నారు. మొట్టమొదట 14 డేస్, 28 డేస్ అట్లా వండుకుంటే ఇప్పుడు 10 డేస్, 5 డేస్ లోనే వాళ్ళ పీరియడ్ అనేటువంటిది ఇదైపోతుంది ఇప్పుడు. సో ఇది నెంబర్ వన్. ఇప్పుడు కోవిడ్ అనేటువంటిది ఎప్పుడైతే మనకి మార్చి సెకండ్ వీక్ నుంచి అట్లా స్టార్ట్ అయింది, మళ్ళీ జూన్ వచ్చేటప్పటికల్లా మనకి వర్షాలు పడటంతో మళ్ళీ మనకి సీజనల్ డిసీజెస్ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అది వచ్చేది. సీజనల్ డిసీజెస్ వస్తే ఏం చేయాలి, కోవిడ్ వస్తే ఏం చేయాలి అనేటువంటి చాలా మందికి డౌట్ ఉండేది. సో రెండిటికి కూడా సపరేట్ టెస్ట్లు ఉంటాయి. కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఫీవర్, టెంపరేచర్ ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, కోల్డ్ ఉంటుంది, ఇంకో కొంత అయితే స్మెల్ లేకపోవడం, ఇవన్నీ కూడా కొంత రుచి లేకపోవడం, ఇవన్నీ కూడా కొంత ఇది ఉండేది. మామూలుగా ఈ వైరల్ ఫీవర్స్ అంటే డెంగ్యూ గానీ, చికెన్ గున్యా గానీ, మలేరియా దానికి వచ్చేటప్పటికల్లా ఆ టెంపరేచర్ హై టెంపరేచర్ ఉండేది. దానికి మనం దీనికేమో మనం ఎలక్ట్రాల్ పౌడర్ దాగించడం, కోల్డ్ స్పాంజింగ్ చేయడం ఇట్లంతా కూడా హెల్త్ ఎడ్యుకేషన్ దీనికి ఇచ్చేవాళ్ళం. అయితే దీనికి సపరేట్ టెస్ట్ ఉంటుంది, దానికి సపరేట్ టెస్ట్ ఉంటుంది. దీనికి ఇప్పుడైతే విరివిగా శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు కోవిడ్ కి, సేమ్ డేనే యాంటీజెన్ టెస్ట్ చేస్తున్నారు, తర్వాత పీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు.
డెంగ్యూ కి మలేరియా చికెన్ గున్యాకి కూడా 5 సెంట్రల్ హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. ఉస్మానియా, గాంధీ ఫీవర్ హాస్పిటల్, నిరోబర్ హాస్పిటల్, ఐపీఎం అనేటువంటిది శాంపిల్స్ ఉన్నాయి. శాంపిల్స్ అక్కడికి పంపించాలి. అయితే ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి ప్రతి పిఎస్సి లో గానీ, ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో గానీ, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో గానీ, బస్తీ దవాఖానాల్లో గానీ, ఏరియా హాస్పిటల్స్ లో కూడా ఈ శాంపిల్స్ అనేటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కలెక్ట్ చేసేసి ఈ సెంట్రల్ సెంటర్ కి పంపుతారు. డెంగ్యూ మలేరియా చికెన్ గున్యాకి ఆ టెస్ట్ల కోసం పంపుతారన్నమాట. విదిన్ 24 అవర్స్ లో దానికి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేటువంటి తీసుకుంటది. ఈ టెస్ట్ దీంట్లో సీజనల్ డిసీజెస్ లో ముఖ్యంగా ఫస్ట్ మలేరియా, ఇప్పుడు కంపారిటివ్లీ మలేరియా బాగా తగ్గిపోయింది, డెంగ్యూ ఎక్కువ వస్తుంది. చికెన్ గున్యా కూడా అంత కేసెస్ అనేటువంటి రికార్డ్ కావట్లేదు. ఇప్పుడు డెంగ్యూ ఒకటే బాగా వస్తుంది. సో మనకేంటంటే ఫస్ట్ ఫీవర్ వచ్చిన తర్వాత మొదట 24 అవర్స్ లో మలేరియా టెస్ట్ చేసుకోవాలి. మలేరియా కూడా స్లైడ్ ఎగ్జామినేషన్ చేసి దానికి ప్లాస్మోడియం వైవాక్స్ ఫాల్స్ఫేరం అనేటువంటి, అంటే వైవాక్స్ అంటే మైదాన ప్రాంతంలో ఎక్కువ ఫీవర్స్ వస్తాయి, ఫాల్స్ఫేరం అంటే ఏజెన్సీ ఏరియాలో వస్తాయి. సో దీనికి సంబంధించినటువంటి పీవీకి 14 రోజుల ట్రీట్మెంట్, పీఎఫ్ కి 3 రోజుల ట్రీట్మెంట్, అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కూడా దీనికి దొరుకుతుంది. అంటే దీని కిట్ మెథడ్ కూడా ఉంటుంది దీనికి. సో స్లైడ్ మెథడ్ అనేటువంటి దీనికి ఇంపార్టెంట్. అట్లనే డెంగ్యూకి సంబంధించినంత వరకు కూడా మనకి ఆ టెస్ట్ అనేటువంటి 5 డేస్ తర్వాత టెస్ట్ చేస్తారు, తర్వాత సైన్స్ బట్టి 5 డేస్ లోపల కూడా చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో మనం దీని గురించి, మేము మామూలుగా ఫస్ట్ జనవరి నుంచి లాస్ట్ ఇయర్ బాగా కేసులు వచ్చినాయి. ఈ సెప్టెంబర్ మంత్ లో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ లో 1505 కేసులు వచ్చినాయి లాస్ట్ ఇయర్. సో కంపారిటివ్లీ చూస్తే ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. అంటే సెప్టెంబర్ లో ఇప్పుడు దాదాపు ఒక 43 కేసెస్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ మేమేంటంటే ఈ పోర్టల్ సిస్టమ్ పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా కేసెస్ అన్ని కూడా తీసుకుని ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే మనము ఆ ఏరియాస్ కి నెట్వర్క్ ఉంటది మాకు, ఆ ఏరియాస్ కి కేసులు అన్ని పంపించేస్తే వాళ్ళు కావాల్సినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇంకోటి మున్సిపల్ శాఖ మార్చులు గౌరవనీయులు అయినటువంటి కేటీఆర్ గారు ప్రవేశపెట్టిన సండే 10 AM 10 మినిట్స్ ప్రోగ్రామ్ కూడా బాగా రిజల్ట్ ఇచ్చింది. అంటే ఏంటి సార్? అది మేడం ప్రతి ఆదివారం రోజు కుటుంబ సమేతంగా ప్రతి ఇంట్లో కూడా ఎవరికి వాళ్లే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి నీళ్ళు అన్నింటిలో కూడా, స్టాగ్నేషన్ వాటర్ అన్నింటిలో కూడా ఈ లార్వా, ఈ స్టాగ్నేషన్ వాటర్ లోనే లార్వా ఉంటది, దోమకు సంబంధించిన లార్వా ఉంటది, అదే దోమగా మారుతుంది కాబట్టి ఆ లార్వా దిశలోనే దీన్ని నీళ్లు పారబోస్తే చనిపోతాయి. స్టాగ్నేషన్ వాటర్ అన్నింటినీ కూడా మనం చూసుకొని వాటిని పారబోయాలన్నమాట. పారబోయటం వల్ల ఏంటంటే మనకి లార్వా చనిపోతుంది కాబట్టి దోమ ప్రొడక్షన్ కాదు. అట్లా ప్రతి ఇంట్లో ఒక అవగాహన వచ్చేటట్టు చేశారు. దీనికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ గానీ, ఆడియో క్యాసెట్స్ గానీ, విజువలైజేషన్ గానీ, ఇట్లాంటివన్నీ కూడా బాగా అవగాహన కల్పించడం కూడా ఒక దీని మీద కూడా కొంత అవగాహన బాగానే వచ్చింది. సాధారణంగా గమనించుకుంటే సార్, ఇప్పుడు కరోనాతో పాటుగా కొంతమందికి డెంగ్యూ కూడా రావడం, ఆ రెండు కలిసి ఉండడం ద్వారా ప్రమాదం ఎక్కువగా ఉంది ఆ వ్యక్తికి అనేది మనం చూస్తున్నాం. కొన్ని కేసులు అట్లా కూడా గమనిస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. నేను కూడా ఫీల్డ్ లో చూసాను సార్. పర్టికులర్ గా ఏం చేస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు కోవిడ్ టెస్ట్ కోసం పోయిన వాళ్ళందరికి కూడా అన్ని టెస్టులు చేస్తారు. దాంట్లో డెంగ్యూ కోవిడ్ ఉన్నాయి కూడా మేము గమనించడం జరిగింది. దాన్ని పెద్ద కంగారు పడాల్సినటువంటిది ఏం లేదు. దాని ట్రీట్మెంట్ దానికి ఇస్తారు, దీని ట్రీట్మెంట్ దీనికి ఇస్తారు. ఇప్పుడు దీని రెండు కూడా వైరలే, కోవిడ్ వైరల్ ఫీవరే, ఇది వైరల్ ఫీవరే. కాబట్టి దీంట్లో ఉండేటువంటిది పారాసిటమాల్ అనేటువంటి రెండింటికి కామన్, యాంటీబయాటిక్స్ అంటే సెకండరీ లెవెల్ లో పెడతారు కాబట్టి పెద్ద కష్టమేం కాదు. దాని ట్రీట్మెంట్ దానికుంటే, దీని ట్రీట్మెంట్ దీనికుంటే, దీని టెస్ట్ దీనికుంటే, దాని టెస్ట్ దానికుంటాయి. కొత్త టెస్ట్లు చేసేసి ఫైనల్ చేసుకుని కామన్ గా ట్రీట్మెంట్ ఇస్తారు. సో దానికి సంబంధించినటువంటి డెంగ్యూ కి యాంటీవైరల్ మెడిసిన్ ఏముండవు గానీ దానికి మాత్రం యాంటీవైరల్ చొప్పున దానికి ఈ మెడిసిన్స్ అన్ని ఇచ్చుకుంటూ దానికి ప్రివెంట్ రోల్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్, హోమ్ క్వారంటైన్ చేసుకుంటూ, మాస్కులు పెట్టుకుంటూ, శానిటైజేషన్ చేసుకుంటూ, ఆ మంచి ఇమ్యూనిటీ లెవెల్ ఫుడ్ అనేటువంటి రెండింటికి అవసరమే. సీజనల్ డిసీజెస్ రెండింటికి కూడా ఇమ్యూనిటీ లెవెల్ మంచి ఫుడ్ ఉండటం వల్ల ఆ వైరస్ అనేటువంటి తొందరగా బాడీలోకి ఎంటర్ కాదు, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేటువంటి తక్కువ ఉంటుంది. సో ఇమ్యూనిటీ లెవెల్ ఫుడ్ అనేటువంటి కూడా ఇంపార్టెంట్ కాబట్టి రెండు వచ్చినా కూడా పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ రెండింటికి సంబంధించినటువంటి టెస్ట్లు ఉన్నాయి, రెండింటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అది నార్మల్ అయిపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చాలా కేసులు మేము చూసాము, అవి తగ్గినాయి కూడా బాగా. సార్, మరి మనకున్నటువంటి ఋతువును బట్టి వచ్చేటువంటి జబ్బులు అనేవి, మలేరియా కొంతవరకు చికెన్ గున్యా తక్కువ కేసులే నమోదు అవడం సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ కూడా ఈ డెంగ్యూ మరి రావడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి మన జిహెచ్ఎంసీ ద్వారా, మరి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు?
మేమేం చేస్తున్నాం అంటే సండే ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత మాకు పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ఉంటది. యాంటీ లార్వల్ ఆపరేషన్ చేస్తుంటారు, ప్రతి ఇంటికి వెళ్ళేసేసి ఆ ఇంట్లో ఉండేటువంటి వాటర్ ని శుభ్రం చేయటం గానీ, తర్వాత వాటి మీద మూతలు పెట్టుకోమని చెప్పటం గానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో మా తరఫున అవన్నీ వాటర్ అంతా కూడా పారబోసేసి వాళ్ళు ప్రతి ఇల్లు కూడా కవర్ చేస్తారు, వీక్లీ వన్స్ కవర్ చేస్తారు. ఎందుకంటే వీక్ లోనే గుడ్డు నుంచి దోమ పుట్టేటువంటి 1 వీక్ కాబట్టి, ఆ 1 వీక్ లో యాంటీ లార్వల్ ఆపరేషన్ అంటే 1 వీక్ లో బ్రేక్ చేయటం వల్ల కూడా ఆ దోమ రాకుండా వీళ్ళు యాంటీ లార్వల్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు, అదొకటి. సో అది మెయిన్ థింగ్. తర్వాత మనకి ఇప్పుడు పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మాకు రోజు ఇందాకనే చెప్పానండి, మనకి ఎంత ఈ పోర్టల్ సిస్టమ్ ద్వారా మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి కేసులు అనేటువంటి రాగానే ఇవాళ సాయంత్రానికే మేము ఏ ఏరియాకి ఆ ఏరియాకి పంపించేస్తాం. అంటే సర్కిల్ లెవెల్ మనకి 6 జోన్లు ఉన్నాయి, 30 సర్కిల్స్ ఉన్నాయి, 150 డివిజన్స్ ఉంటాయి. సో ప్రతి చోట కూడా పంపించేస్తాం. పంపించి అక్కడ వాళ్ళు ఆ పాజిటివ్ వచ్చిన ఇల్లు, ఇంటి చుట్టూ ఉండేటువంటి 30-40 హౌసెస్ కూడా కవర్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పాజిటివ్ హౌస్ వచ్చిన ఇంటికి వెళ్ళేసేసి లార్వా ఉందేమో ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ఆ లార్వా ఒకవేళ ఉన్నట్లయితే దానికి రెడ్ స్టిక్కర్ పెట్టేసేసి ఆ చుట్టుపక్కల వాళ్ళకి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్పి, ఆ లోకల్ లీడర్స్ కి చెప్పి, మా వాళ్ళకి చెప్పి దాన్ని ఫాలో అప్ చేస్తారు బాగా 1 వీక్ దాకా. మామూలుగా ఏం లేదనుకోండి గ్రీన్ స్టిక్కర్ పెడతారు, లార్వా ఏం లేదనేటువంటి. అట్లా వాళ్ళు ఈ హౌస్ దాని చుట్టుపక్కల హౌసెస్ కూడా సర్వే చేస్తారు మొత్తం. ఇదేమో ప్రివెంటివ్ రోల్ లో జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తారు. తర్వాత క్యూరేటివ్ రోల్ అంటే ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ సర్వే చేసి ఫీవర్ ఉన్నట్లయితే ఐడెంటిఫై చేసి వాడు మెడికల్ ఆఫీసర్ కి పంపుతారు, దవాఖాని పిఎస్సి గాని పంపి. ఎక్కువ ఫీవర్ 5 డేస్ కంటే ఎక్కువ ఉంటే 1 డే అయితేనే మలేరియా టెస్ట్ చేస్తారు, 5 డేస్ తర్వాత అయితే డెంగ్యూ టెస్ట్ చేస్తారు. 3-5 డేస్ ముందు కూడా సైన్స్ బట్టి చేయొచ్చు. తర్వాత 1 వీక్ అయితేనేమో ఈ టైఫాయిడ్ సంబంధించినటువంటి టెస్ట్లు అన్ని కూడా ఈ సర్వేలో ఒక భాగంగా చేస్తారు. వాళ్ళు ఏమో క్యూరేటివ్ రోల్. సో ఇట్లా రెండు కూడా కోఆర్డినేషన్స్ తో చేస్తూ ఉంటారు. ఇదంతా కాకుండా కూడా మేము పైరత్రం స్ప్రే అనేటువంటిది కూడా ఒకటి చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమైందంటే డెంగ్యూ అనేటువంటిది మనిషి నుంచి దోమకి, దోమ నుంచి మనిషికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి డెంగ్యూ వచ్చింది అనుకోండి, వాళ్ళ ఒక ఆర్బో వైరస్ అనేటువంటిది ఉంటది. కరోనా వైరస్ లాగానే డెంగ్యూకి సంబంధించిన దాన్ని కూడా ఆర్బో వైరస్ అంటారు, అది మనిషిలో ఉంటది. పాజిటివ్ అయితే గనక అతన్ని ఫ్రెష్ మస్కిటో కుట్టింది అనుకోండి, ఆ వైరస్ ఆ మస్కిటోని కూడా ఇన్ఫెక్ట్ చేసేసి అది ఇంకో వాళ్ళని కుడితే అట్లా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఈ పైరత్రం స్ప్రే చేస్తాము. ఆ పైరత్రం స్ప్రే అనేటువంటిది ఒక పాలు పైరత్రానికి 18 పాళ్ళు కిరోసిన్ కలపటం వల్ల, కిరోసిన్ గాని డీజిల్ గాని కలిపి స్ప్రే చేయటం వల్ల ఎట్లయితే ఈ ఫ్లై అయ్యేటంటే ఇన్ఫెక్టెడ్ మస్కిటో చంపేస్తుంది, ట్రాన్స్మిషన్ లేకుండా కూడా చేస్తూ ఉంటుంది. ఇది మేము పైరత్రం స్ప్రే అంటాము. దీన్ని విరివిగా చేస్తూ ఉంటాం. ఆ పాజిటివ్ వచ్చిన ఇల్లును, దాని చుట్టుపక్కల 30-40 హౌసెస్ కూడా ఇది కవర్ చేస్తాం. తర్వాత ఎక్కడెక్కడైతే స్టాగ్నేషన్ వాటర్ ఉన్నాయో అక్కడ మనము ఏది గంబూష వేయటం గానీ, డర్టీ వాటర్ లో ఆయిల్ బాల్స్ వేయటం గానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈవినింగ్ టైమ్ లో కూడా మనం ఫాగింగ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఈ సంవత్సరం మేము ఏం చేసామంటే కొంత ఇన్నోవేటివ్ అంటానికి ఏం చేసామంటే ఫాగింగ్ కి IoT డివైస్ అనేటువంటిది ఒకటి పెట్టేసేసి, ఇదివరకు రోజుల్లో ఫాగింగ్ అనేది హెల్త్ కు మంచిది కాదు ఆ పొగ అనేటువంటిది, కానీ ఎక్కువగా విజిబిలిటీ పబ్లిక్ ఎక్కువ అడుగుతుంటారు, మాకు ఫాగింగ్ పంపిస్తారా ఫాగింగ్ పంపిస్తారా. మేము ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండి వాళ్ళకి దూరంగా ఫాగ్ చేస్తుంటాం వాళ్ళ ఇంటి దగ్గర. కొంతమంది ఇంట్లోనే కొట్టమంటారు. అయితే దీంట్లో కూడా వాళ్ళు కొంతమంది ఏంటంటే మా ఇంటి దగ్గర ఇట్లనే ఇట్ల కొట్టి అట్లా వెళ్ళిపోయారు, కొంతమంది కంప్లైంట్ చేస్తారు డీజిల్ పెట్రోల్ వీళ్ళు ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు అనే దాని మీద మేము IoT డివైస్ అనేటువంటిది ఒకటి పెట్టి దానికి పైలట్ మెథడ్ లో 74 మిషన్స్ తీసుకున్నాము, 64 పెద్దవి 10 చిన్నవి పెట్టి దానికి ఆ మిషన్ పెట్టేసేసి మేము హెడ్ ఆఫీస్ నుంచి జోనల్ లెవెల్లో కానీ హెడ్ ఆఫీస్ నుంచి కానీ ఆ మిషన్ ఎక్కడ తిరుగుతోంది అంటే స్లమ్ ఏరియాస్ లో తిరుగుతోందా, వాడు ఇప్పుడు మనకు పెద్ద మిషన్ అయితే దానికి 2.5 అవర్స్ 3 అవర్స్ తిరుగుతోందా, 20 కిలోమీటర్స్ తిరుగుతోందా అనేటువంటిది రేంజ్ ఉంటది మాకు. లేకపోతే వాడు సరిగ్గా ఉపయోగించట్లేదు అనేది అర్థం. అది రాకపోతే ఫ్లక్చువేషన్స్ వస్తాయి, రెడ్ మార్క్స్ వస్తుంటాయి ఉపయోగించకపోతే. ఉపయోగిస్తే కనుక గ్రీన్ మార్క్స్. ఇప్పుడు చిన్న మిషన్ అనుకోండి అది 45-1 అవర్ దాకా ఉంటది, అది ఇది కూడా ఒక 2 కిలోమీటర్స్ దాకా పోద్ది. ఇది దీనికి కూడా అట్లనే పెడతాం అనమాట. ఆ డాష్ బోర్డ్ ద్వారా మనకి ఇవి ఎక్కడెక్కడ పోతున్నాయి కూడా మనం అబ్జర్వ్ చేసేటువంటి కొత్త పద్ధతిని కూడా ఈసారి మేము ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. ఇండియాలోనే జిహెచ్ఎంసి లో పెట్టామన్నమాట. దిస్ ఈజ్ దానికి ట్రైనింగ్స్ ఇచ్చి అంతా ఇప్పుడు నడుస్తుంది. ఇంకోటి తర్వాత మస్కిటో కలెక్షన్ కూడా చేస్తాం. ఇప్పుడు పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మేము మస్కిటో కలెక్షన్ చేస్తారు మా వాళ్ళు లోపలికి వెళ్ళి. అంటే ఆ మస్కిటో కలెక్షన్ చేయటం వల్ల డెంగ్యూ సంబంధించిన దోమ, మలేరియాకి సంబంధించిన దోమ, తర్వాత మెదడు వ్యాప్ సంబంధించిన ఇటువంటి ఐడెంటిఫై చేయడానికి కూడా మస్కిటో డెన్సిటీని కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. అట్లనే లార్వల్ డెన్సిటీని కూడా ఐడెంటిఫై చేసి ఆ సివియారిటీని అసెస్ చేసుకుంటాం మేము.
చేసుకుని ఫర్దర్ గా మనం ఇంక్రీజ్ చేస్తాం యాక్టివిటీస్ అనేటువంటిది. ఎక్కువ దొరికినట్లయితే దీనికి ఏ టైప్ లో పోవాలి, డెంగ్యూ అయితే మీ డెంగ్యూ అయితే ఎట్లా, మలేరియా అయితే ఎట్లా, చికెన్ గున్యా అయితే ఎట్లా, మిగతా వాటికి ఎట్లా అనేటువంటి అన్ని కూడా దాన్ని బట్టి తీసుకుంటాం. దానికి మస్కిటో కలెక్షన్ అంటారు. దాంతో పాటు మనకి ఇప్పుడు మెయిన్ బాగా పెద్ద ప్రాబ్లం ఏంటంటే జిహెచ్ఎంసీ కి లేక్స్, ఆ దాంట్లో గుర్రపు డెక్ ఉంటది. ఈ గుర్రపు డెక్ అనేటువంటిది ఇవాళ తీస్తే మళ్ళీ రేపు వచ్చేస్తూ ఉంటది. దాంట్లో విపరీతమైన న్యూసెన్స్ మస్టర్స్, ఒకప్పుడు ఇప్పుడు మస్టర్స్ లేవు కానీ పోయిన సంవత్సరం ఈ పాటికి మనం నుంచుంటే మన నెత్తి నిండా దోమలు తిరుగుతూ ఉండేవి కుప్పలు కుప్పలు. అవన్నీ కూడా ఈ లేక్స్ లో ఉండేటువంటి గుర్రపు డెక్క ఆకు కింద ఉంటాయి, ఆ లార్వా అనేటువంటిది ఉండి దాని నుంచి మస్టర్స్ వచ్చేసి చేస్తాయి. సో ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళంటే మ్యాన్ పవర్ తో దాన్ని అంతా కూడా నెట్టేసి మనం ఎడ్జస్ట్ చుట్టూ కూడా స్ప్రే చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే డ్రోన్స్ పెట్టాం. ఆ డ్రోన్స్ ఏంటంటే ఎందుకంటే మాన్యువల్ గా అయితే ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి, మధ్యలోకి వెళ్లే అవకాశం ఉండదు. డ్రోన్స్ పెట్టేసేసి డ్రోన్స్ ద్వారా కూడా ఇప్పుడు 11 డ్రోన్స్ పెట్టేసేసి డ్రోన్స్ లో ఈ పైరోసిన్ ఆయిల్ ను 1:4 నిష్పత్తుల వాటర్ ను కలిపేసేసి ఆ లేక్ చుట్టూ కూడా ఈ యాంటీలార్వల్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి లేక్స్ లో కూడా. దాని వల్ల కూడా దోమలు ఎక్కువ రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటది. తర్వాత అదే కాకుండా గుర్రపు డెక్కను తీసేయడానికి కూడా, అంటే వాటర్ హైసెన్త్ ఎక్కువ ఉండేటువంటి ఈ లేక్స్ అన్నింటిని కూడా సెలెక్ట్ చేసి ఈ మధ్య 39 లేక్స్ ఎక్కువ ఐడెంటిఫై చేసాం బాగా ఉండేటువంటి గుర్రపు డెక్క ఉండేటువంటి, దాన్ని ఇప్పుడు కాంట్రాక్టర్స్ కి ఇచ్చేసేసి వాళ్ళకి మొత్తం తీసేసి దానికి ఒక వెయిట్ 1 kg బాడీ వెయిట్ చొప్పున ఎంత ఉంటుందో దానికి వాళ్ళకంతా మేము ఇచ్చుకుంటూ అట్లా వాళ్లే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అప్టు 3 years దాకా వాళ్ళకి మేము ఇచ్చేసాం అన్నమాట. ఇంకా తీస్తూనే ఉంటారు ఎందుకంటే ఇవాళ తీసి వెళ్ళిపోతే మళ్ళీ రేపు వచ్చేస్తారు తేలుకుంటూ. అట్లా ఈ సంవత్సరం మేము పటిష్టంగా పెట్టాము అదొకటి. తర్వాత డ్రోన్స్ ఒకటి పెట్టాము. తర్వాత మూసీ రివర్ కూడా ఉండేది. ఇదివరకు మూసీ రివర్ అంటే ఫస్ట్ లో మంచి విహరించే ప్లేస్ లాగా ఉండేది మొదట్లో. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ లేక్స్ గానీ మూసీ రివర్ గానీ ఆ డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి కలుస్తూ ఉంటది. చుట్టుపక్కల ఉండేటువంటి అపార్ట్మెంట్స్ లో ఉండేటువంటి వాటర్ ఉండే వాటర్ అంతా కూడా కలుస్తుంది. అవునండి, ఇప్పుడు మూసీ అంటేనే డ్రైనేజ్ లాగా అయింది. దానివంతా నీరంతా కూడా కలుషితమై డ్రైనేజ్ వాటర్ అంతా రావడం వల్ల డ్రైనేజ్ వాటర్ వాటర్ హైసెంత్ ని బాగా ఎక్కువ గ్రోత్ అయ్యేటట్టు చేస్తుంది. అది ఫ్రెష్ వాటర్ లో కూడా వస్తుంది కానీ డ్రైనేజ్ వాటర్ లో ఎక్కువ పెరుగుతుంది అది గుర్రపు డెక్క. కాబట్టి మేము యాంటీలార్వల్ ఆపరేషన్ చేయటం గానీ గుర్రపు డెక్కను తీయటం గానీ ఈసారి బాగా పెట్టుకున్నాము. మూసీ రివర్ కూడా మనకి 21 kilometers దాకా ఉంది. మనకి ఇప్పుడు ఇక్కడ గోషామహల్ ఇక్కడ నుంచి పోల్చుకుంటే ఇక్కడ నుంచి నాగోల్ దాకా ఉంది. అది 4 zones ను కలుస్తుంది. ఒక్కొక్క జోన్ కి 18 మందిని చొప్పున మనం 4 units 54 మందిని పెట్టేసేసి దాంట్లో ఈ 10 fogging machines తర్వాత ఒక 25 నాప్సా స్ప్రేయర్స్ మళ్ళీ దాని మీద డ్రోన్స్ తిరిగేటటువంటి విధంగా కూడా పటిష్టంగా చేయటం వల్ల ఇప్పుడు అక్కడ కూడా మనకి దాంట్లో అంతా కూడా ఇప్పుడు ఈ ప్రవాహం అంతా పోయేటటువంటి విధానం చేయటం వల్ల మస్ట్ ఆ గుడ్డు పెట్టడం లార్వా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి కూడా అక్కడ కూడా తగ్గింది ఇప్పుడు ఫస్ట్ కంపారిటివ్లీ. సో ఇది ఇట్లా మేము దీన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తాం. ఇదంతా కాకుండా మేము ఏం చేసామంటే ఈ మధ్య మస్కిటో ట్రాప్ మిషన్స్ అనేటువంటిది కూడా తీసుకున్నాం. ఒక 7 తీసుకొని ఆ 7 machines ని కొన్ని కొన్ని ఎక్కువ కేసెస్ వచ్చేటువంటి జోన్ కు ఒకటి చొప్పున పెట్టినప్పుడు కూడా ఆ 500 meters చుట్టూ ఉండేటువంటి మస్టోస్ అన్ని కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. ఆ స్మెల్ కి ఆ సౌండ్ కి లోపలికి వచ్చేస్తాయి. ఆ వచ్చినప్పుడు దాని మధ్యలో అది తీసి చూస్తే అందులో ఏ స్పీషీస్, ఏ టైప్ ఆఫ్ డెంగ్యూ మస్ట్. ఇదివరకేమో మాన్యువల్ గా మస్టో కలెక్షన్ చేసేవాళ్ళం, ఇదేమో మనం మిషన్ మెథడ్ ఇది. సో దాంట్లో మలేరియా సంబంధించినవి ఉన్నాయా, డెంగ్యూ సంబంధించినాయా, చికెన్ గున్యా సంబంధించినాయా, ఫైలేరియా సంబంధించిన, మెదడు దాకా సంబంధించినాయా, బోధదాకా, ఇవన్నీ కూడా తీసి అసెస్ చేస్తాం. ఈ మస్టో దొరుకుతుంది, ఈ స్పీషీస్ దొరుకుతుంది కాబట్టి ఏ విధమైనటువంటి యాంటీలార్వల్ ఆపరేషన్ చేయొచ్చు, అడల్ట్ మస్టో మెజర్ చేయొచ్చు అనేది కూడా అసెస్ చేసే విధంగా కూడా కొత్తగా పెట్టాం. అది కూడా ట్రాప్ మిషన్స్ కూడా పెట్టాం. అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది సార్? అవి బంజారా లేక్ దగ్గర ఒకటి పెట్టాము, అట్లనే బేగంపేట ఏరియాలో ఒకటి పెట్టాము, అట్లా మా హెడ్ ఆఫీస్ దగ్గర ఇక్కడ గోషామహల్ దగ్గర ఒకటి పెట్టాము, అట్లా 7 చోట్ల పెట్టాము అన్నమాట శాంపుల్ గా. దాన్ని పైలట్ మెథడ్ గా అబ్జర్వేషన్ చేస్తున్నాం అదొక మెథడ్. ఇవన్నీ కాకుండా మేము ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే అని కూడా ఒకటి పెడతాం. పర్టికులర్ గా ఏంటంటే ఏసీఎం 5% అంటారు, దానికి 250 grams 10 liters వాటర్ లో కలిగి. ఇదివరకు మేము ఏం చేసామంటే స్కూళ్లలో బాగా స్ప్రే చేసేవాళ్ళం ఎందుకంటే మలేరియాకి సంబంధించినటువంటి స్ప్రే ఇది. అది స్ప్రే చేయటం వల్ల దాని ఎఫెక్ట్ 45 days ఉంటది అన్నమాట. ఆ 45 days లో కనుక గోడ మీద లోపల ఇంట్లో స్ప్రే చేసినట్లయితే ఆ మస్కో వాళ్ళతో ఏమంటే చనిపోద్ది అది. దాని ఎఫెక్ట్ 45 days ఉంటది. అట్లా మేము చేసేవాళ్ళం ఐఆర్ఎస్ ఇండోర్ రెజ్యువల్ స్ప్రే అనేది ఇప్పుడు కూడా చేస్తున్నాం. కొన్ని కొన్ని ఇళ్లలో ఎక్కువగా మస్టోస్ వచ్చేటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఐఆర్ఎస్ అనేటువంటి ఇండోర్ రెజ్యువల్ స్ప్రే కూడా చేస్తున్నాం. సో ఇవి మనము విరివిగా చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు అన్ని బేబీ పాండ్స్,
కొన్ని కొన్ని దాంట్లో కూడా గంభూషా ఫిషెస్ అన్ని కూడా బాగా వదిలేశాం. ఈ గంభూషా ఫిష్ ఎందుకు వదులుతున్నాం అంటే ఇది బయలాజికల్ కంట్రోల్ ద్వారా దోమ పిల్లల్ని తింటది, అంటే దోమ లార్వాని తింటది ఇది. ఏది దీని ఆహారం గంభూషా పిల్లలకి, సంవత్సరం పొడిగినా కూడా పిల్లలు పెడుతూనే ఉంటది. సో దాన్ని కూడా వదులుతున్నాం అన్ని చోట్ల. ఒక దగ్గర మేము కాప్రా చెరువు అని ఒక దగ్గర బిఎన్ఎడ్డి కాలనీ అక్కడ చూస్తే కప్పల చెరువు అని అంటారు, కాప్రాయి చెరువు అంటారు. దాదాపు 50 లక్షలు ఐడెంటిఫై చేసాం అక్కడ. దాన్ని ఎక్కడ వదిలితే అక్కడ లార్వా తినేస్తే ఇక మన కెమికల్స్ లేకుండా దాంతోనే కంట్రోల్ అయిపోతుంది లార్వా. అయితే అదేంటంటే బట్ ఫ్రెష్ వాటర్ లోనే పెరుగుతుంది, డర్టీ వాటర్ లో పెరగదు. ఇప్పుడు లేక్స్ మూసీ రివర్ దాంట్లో డర్టీ వాటర్ ఎక్కువంటే చనిపోతుంది, సెమీ డర్టీ లో కూడా రెసిస్ట్ అవుతున్నాయి ఈ మధ్య. సో ఇవి మనం విరివిగా జిహెచ్ఎంసీ తర్వాత చేస్తూ తర్వాత ఫాగింగ్ కూడా ఈవినింగ్ 6 o'clock కి మేము అన్ని చోట్ల కూడా అసలు స్లమ్స్ లో కానీ అన్ని చోట్ల పాజిటివ్ కేసుల దగ్గరకి ఫాగింగ్ కూడా విపరీతంగా చేస్తాం. అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చేసాం, ఇప్పుడు కూడా చేసాం. ఈ మధ్య మరి మనకి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురవడం, నీరు ఎక్కువ ప్రాంతాల్లో చెరువుల్లాగా నిలిచిపోవడం కూడా చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నాం? ఇప్పుడు ఉండేటువంటి భారీ వర్షాలు మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎట్లా అంటే లార్వా మొత్తం కొట్టుకుని వెళ్ళిపోద్ది, గుర్రపు డెక్క మొత్తం కొట్టుకుని వెళ్ళిపోద్ది, గత్తి వాటర్ మొత్తం కొట్టుకుని వెళ్ళిపోద్ది. సో మాకు ఎప్పుడు వస్తుంది అంటే ఈ వాటర్ స్టాగ్నేషన్ అయినా వర్షాలన్నీ ఆగిపోయి ఇప్పుడు ఈ తుఫాన్ అంతా ఆగిపోయి 7 డేస్ తర్వాత మనకి ఇది మళ్ళీ మస్ట్ బ్రీడ్ అవటం మొదలు పెడతాయి 5-6 రోజుల తర్వాత. సో ప్రస్తుతం మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఎక్కడెక్కడ స్టాగ్నేషన్ వాటర్ ఉంటుందో మేము అన్ని చోట్ల కూడా ఆయిల్ బాల్స్ రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ నీళ్లు నీళ్లలోకి వచ్చి తగ్గిపోయిన చోట మళ్ళీ కోవిడ్ అట్లా రాకుండా మేము శానిటైజేషన్ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నాం ఇళ్లలో. అంటే మొన్న చూసాం మేము కాలనీలోకి వెళ్తే అన్ని ఇళ్లలో కూడా నీళ్లు వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చేసినాయి, వరద తగ్గింది. వరద తగ్గినటువంటి అన్ని అపార్ట్మెంట్స్ లో కానీ అన్ని ప్లేసెస్ లో అన్ని ఇళ్లలో కానీ అన్ని ప్లేస్ లో కూడా మేము ఈ సోడియం హైపోక్లోరైడ్ అనేటువంటి డిసిన్ఫెక్టెంట్ స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. తర్వాత అట్లనే ఓపెన్ ప్లాట్స్ అన్నిట్లో కూడా మనం ఈ గంభూషా గానీ లేకపోతే ఈ ఆయిల్ బాల్స్ గానీ వేస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం అంటే ముందు జాగ్రత్త చర్యగా ఈ సోడియం హైపోక్లోరైడ్ ఒక 30,000 లీటర్లు స్టాక్ పెట్టుకున్నాము. అట్లనే లార్వీ సైడ్ సడల్ సైడ్ ఇందాక చెప్పాము టీమోపాస్ గానీ పైరెత్రం గానీ పైరోసిన్ గానీ ఇట్లాంటి అన్ని కూడా మేము స్టాక్ పెట్టుకున్నాం. ఏసీఎం 5% ఇట్లాంటి అన్ని కూడా ఫాగింగ్ మెలాథియన్ అన్ని కూడా అంటే ముందు ముందు మాకు భారీ ఎత్తున ఇప్పుడు ఈ వర్షాలన్నీ ఆగిపోయినాయి అంటే మాకు ఎక్కువ పని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే అన్ని చోట్ల అంటే ఆ ఫర్దర్ గా అది బ్రీడ్ కాకుండానే మేము ముందే వదిలేస్తున్నాం. అక్కడ ఆయిల్ బాల్స్ కానీ ఇళ్లలో ఐఆర్ఎస్ స్ప్రే చేయటం గానీ గంభూషా వదలటం గానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఫర్దర్ గా ఎప్పుడైతే ఈ బాల్స్ వేయటం వల్ల రెయిన్బో లేయర్ వేయటం వల్ల కింద మస్ట్ ప్రొడక్షన్ రాదు, అట్లనే కొన్ని చోట్ల ఫ్రెష్ వాటర్ లో గంభూషా వేయటం వల్ల కూడా ప్రొడక్షన్ రాదు. 5-6 రోజుల తర్వాత వచ్చినా ముందే మేము తీసుకుంటాం జాగ్రత్తలు అన్ని. తర్వాత ఈ డ్రైనేజ్ అన్ని కూడా డీసిల్టింగ్ చేయటం, డెబ్రీస్ అంతా కూడా శానిటైజేషన్ వాళ్ళతో తీయటం. తర్వాత ఇప్పుడు ఏంటంటే మెయిన్ నాట్ ఓన్లీ సీజనల్ డిసీజెస్ లో డెంగ్యూ మలేరియా చికెన్ గునియా కాకుండా టైఫాయిడ్ గానీ కలరా గానీ జాండీస్ గానీ గ్యాస్ట్రో ఇంటైటిస్ గానీ వామిటింగ్స్ మోషన్స్ డయోరియా ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాటర్ అంతా కూడా ప్రొటెక్టబుల్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు పైప్ లైన్ లీకేజెస్ ఉంటాయి, డ్రైనేజ్ అన్ని కూడా లీకేజెస్ అని ఈ డర్టీ వాటర్ అంతా కూడా పంపు వాటర్ లో వచ్చేసి తాగటం వల్ల కూడా మనకి ఇవన్నీ కూడా వస్తాయి, వామిటింగ్స్ మోషన్స్ జాండీస్ కలరా గ్యాస్ట్రోఎంటైటిస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మేమంతా పైప్ లైన్ లీకేజ్ అన్ని కూడా సెట్ చేస్తారు. పైప్ లైన్ లీకేజ్ చుట్టూ ఉండేటువంటి వాటర్ వల్ల మనకి డెంగ్యూ చికెన్ గున్యా రావడంతో పాటు ఇటు డిసెంటరీ డయోరియా గ్యాస్ట్రోఎంటైటిస్ వచ్చే అవకాశం ఉంటే పైప్ లైన్ లీకేజ్ అన్ని సెట్ చేస్తున్నాం. ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటది. సో ముందు ఎక్కడెక్కడైతే పైప్స్ ఉన్నాయో అవన్నీ చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ వాటర్ టెస్ట్ కూడా చేస్తున్నారు అన్ని చోట్ల, ఏ బాక్టీరియా ఉంది ఏంటి, దీనికి ఫర్దర్ గా ఆ వాటర్ వల్ల వచ్చేటువంటి వాటర్ బోన్ డిసీజ్ ఏమేమి వస్తాయి దాన్ని ఎట్లా తీసుకున్నారు అట్లా కూడా టెస్ట్ చేస్తున్నారు. అంటే నీటి పరీక్ష అన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ముందే. సార్, నీటి పరీక్షలు అనేవి మరి ఎక్కడెక్కడ అంటే అవి ఏమన్నా సెంటర్స్ ఉన్నాయా? ఎవరన్నా నీటిని తీసుకెళ్ళి మనకి ప్రతి పిఎస్సి వాళ్ళు కూడా అది ఇన్ కోఆర్డినేషన్ విత్ పంచాయతీ డిపార్ట్మెంట్ గానీ మంది గానీ జియాలజీ డిపార్ట్మెంట్ గానీ ఇట్లా వాళ్ళందరూ ఉంటారు. మనం శాంపిల్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వచ్చు, ఇస్తే మనకి దాంట్లో ఏ టైప్ ఆఫ్ బాక్టీరియా ఉంది ఇట్లాంటివి అన్ని కూడా మనకి టెస్ట్ చేసి ఫర్దర్ గా అందుకనే మేము విరివిగా చెప్తూ ఉంటాం కాచి పడబోసుకొని తాగండి కంపల్సరీ. ఎందుకంటే వాటర్ ఇప్పుడంతా ఈ వర్షాలకి వాటర్ బోన్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి ఫస్ట్, తర్వాత వెక్టర్ బోన్ వస్తుంది. అంటే
ముందు నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువ వస్తాయి, తర్వాత ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు గానీ వైరల్ డిసీజెస్ గానీ సీజనల్ తర్వాత వస్తాయి. ముందు ఫ్రెష్ వాటర్ అనేటువంటిది వచ్చేటువంటి విధంగా చేస్తూ ఉంటాం అందరికి. ఇళ్లలో ఉండేటువంటి నీళ్లు తోడేస్తున్నారు అందుకనే ఇప్పుడు అంతా కూడా. సో వాటర్ అనేటువంటిది ఇప్పుడు ఇది చేస్తున్నారు అన్నమాట. తర్వాత మనకి నీకు తెలిసే ఉంటుంది లో లయింగ్ ఏరియాస్ అన్ని కూడా ముందే ఖాళీ చేసేసి అన్ని ఇప్పుడు మనకి రిలీఫ్ క్యాంప్స్ అనేటువంటివి కూడా పెట్టాము, ఒక 150 దాకా పెట్టాము. అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం కొంతమందిని, అంటే ఫర్దర్ గా ఈ వాటర్ లో ఉండి మళ్ళీ సీజనల్ డిసీజెస్ మళ్ళీ ఇవన్నీ కోవిడ్ మళ్ళీ అక్కడ కూడా మేము శానిటైజేషన్ చేస్తున్నాం. రిలీఫ్ క్యాంప్స్ లో కూడా మళ్ళీ దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి మాస్కులు పెట్టుకోవటం, శానిటైజేషన్ చేసుకోవటం, మళ్ళీ ఈ మన ఇది సోడియం హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేయటం గానీ ఇవన్నీ భారీ ఎత్తున చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే మళ్ళీ ఈ వెదర్ కి కోల్డ్ కి మళ్ళీ అంటున్నారు ఇప్పుడు WHO వాళ్ళు కూడా దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఇన్ ద నవంబర్ డిసెంబర్ లో మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ అన్నిటికి మళ్ళీ కోవిడ్ ఏమన్నా స్ప్రెడ్ అయిద్దా అనేటువంటి విధంగా కూడా తయారవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్నాం, యాంటీబాడీస్ డెవలప్ అయినాయి కాబట్టి అంత తొందరగా రాదు కానీ, బట్ వీఆర్ కేర్ అంటే అక్కడ మాస్కులు ఇవన్నీ కూడా మనం అందరికి చేసి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం గానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం గానీ అంతా శానిటైజేషన్ సోడియం హైడ్రోక్లోరైడ్ ఇవన్నీ కూడా పకడ్బందీ చర్యలన్నీ కూడా చేస్తున్నారు. ఈ బోట్స్ కూడా పెట్టారు, కొన్ని కొన్ని రోడ్స్ లో ఉండేటువంటి బోట్స్ పెట్టేసేసి వాళ్ళ ద్వారా కొంతమందిని ఇది చేయటం, రెస్క్యూ ఆపరేషన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, DRF వాళ్ళు వీళ్ళంతా కూడా చేస్తున్నారు. కమిషనర్ గారు, జోనల్ కమిషనర్స్, చీఫ్ సెక్రటరీ గారు అందరు మొత్తం ప్రతి వాళ్ళు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళి ప్రజాప్రతినిధులు అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తున్నారు. అవును సార్, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం మళ్ళీ ప్రతి ఏరియాలో. ఇప్పుడు ఎక్కడైతే మనం పెడుతున్నారో ఈ రిలీఫ్ క్యాంప్స్ అనేటువంటి ఇందా చెప్పారు 200 దాకా ఉన్నాయి, అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టేసి అక్కడ వాళ్ళందరినీ కూడా చెక్ చేయటం, ఫీవర్ ఉందా, ఏ లక్షణాలు ఉన్నాయి ఏంటి అనేది అక్కడికక్కడ డిస్పోజ్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం గానీ వాళ్ళకి చేయడం జరుగుతుంది. అట్లా బోత్ ప్రివెంటివ్ సైడ్, క్యూరేటివ్ సైడ్ ఇట్లా మొత్తం పకడ్బందీ చర్యలు అనేటువంటి చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, మళ్ళీ ఇదైతున్నాయి కాబట్టి ఈ గత 20-30 ఏళ్లలో కూడా ఎప్పుడు ఇట్లా రాలేదు, అంత ఎక్కువగా వచ్చింది వరద నీరు అనేది. అవును, కాబట్టి చాలా కాన్షియస్ గా అందరూ కూడా దాదాపు అంతా ఫీల్డ్ లోనే ఉంటున్నారు. మొత్తం అంతా ఇప్పటికే ఉన్నటువంటి చెరువుల్లో కానివ్వండి, వాటిలో ఉన్నటువంటి సమస్యలను కానివ్వండి, వాటిలో కూడా దోమ ఉధృతి కాకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈ అంటే ప్రత్యేకంగా సార్, ఇప్పుడు మనం ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళినప్పుడు వీటికి సంబంధించినటువంటి పరీక్షలు చేయడం జరుగుతుంది కదా? తప్పకుండా మేడం. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, మెడికల్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీకు రోజు వాళ్ళు బస్తీ దవాఖానా ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫీవర్ వచ్చే వాళ్ళకి వాళ్ళు ఏ ఏరియాస్ నుంచి వస్తాయి మళ్ళీ అక్కడ ఏఎన్ఎంస్ ఆశాదారు అక్కడ సర్వే చేస్తారు, ఇక్కడ వచ్చి టెస్ట్ చేయించుకుంటే వాడి ఫీవర్ వస్తుంది, వాడు అడ్రస్ రాసుకుంటాడు, వాళ్ళు ఏ ఏరియా నుంచి అక్కడ మళ్ళీ ప్రివెంటివ్ క్యూరేటివ్ అక్కడ చేస్తారు, సర్వే చేస్తారు. ఇట్లా మనకు ప్రతిదీ కూడా పక్కడబందీ కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఏం చేయాలంటే ఫీవర్ వస్తే ఎమ్మటే చూపించుకోవాలి. ఏ ఫీవర్ అయినా సరే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, 1 week అబ్జర్వేషన్, 1 week దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫీవర్ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ వచ్చేటువంటి ఫీవర్స్ వస్తున్నాయి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కాబట్టి ఎమ్మటే కాచి పడబోసుకొని నీళ్లు తాగటం గానీ ఒళ్ళంతా కూడా తుడుచుకోవటం గానీ టెంపరేచర్ వచ్చినప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్, ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయని భయపడుతూ ఉంటారు. ప్లేట్లెట్స్ అనేవి ఏ ఫీవర్ లో అయినా తగ్గుతాయి, ఇంగినే కాదు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే చిట్కడుపు ఏవి దొరకవు, ఇప్పుడు వరద ఏం దొరకవు, చిట్కడుపు చాలా బందారు నీళ్ళలో కలుపుంది అయినా కూడా ప్లేట్లెట్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. నీళ్లు తాగినా ప్లేట్లెట్స్ పెరుగుతాయి, గంజి, మజ్జిగ, పళ్ళరాసాలు ఏం తాగినా పెరుగుతాయి, ఏవి లేకపోతే చిక్కడుపు చాడు బందారు వేసుకుని తాగినా పెరుగుతాయి. ఇవి కంగారు పడి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ కావద్దు అసలు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లోనే మనం చేసుకున్నట్లయితే తొందర తగ్గేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ప్రస్తుత భారీ వర్షాలు, అతి భారీ వర్షాల వల్ల ఉన్నటువంటి నీటి నిల్వల విషయంలోనూ, మరి నీటి నిల్వలలో కూడా ఈ దోమల ఉధృతి పెరగకుండా మన గ్రేటర్ మరి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు చేపడుతున్నటువంటి చర్యలు ప్రజలకి అందుబాటులో ఉండాలని, అదే రీతిగా ఏదైతే మరి సెంటర్స్ ఉన్నాయో అటు గాంధీ, ఉస్మానియా, తర్వాత ఫీవర్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, మరి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ జ్వరాలకు సంబంధించినటువంటి పరీక్షలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి ఏదైనా వారికి అనుమానం వచ్చినా లేదా జ్వరాలు వచ్చినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అన్ని జ్వరాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ముందుగానే చేపట్టాలి. అన్నిటికీ సంబంధించినటువంటి ఏర్పాట్లు మన మున్సిపల్ కార్పొరేషన్ వారు చేయడం జరిగింది. కాబట్టి మరి సిటీ ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాం.
మరి ఇప్పుడు చేపడుతున్నటువంటి చర్యల గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్ రాంబాబు గారు. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.